वेलकम बैक असली माफिया को बीजालु एक्कड़ पड़ाई एला पड़ाई एवरु एवरिकी गॉडफादर असलु ओ कॉन्स्टेबल कोडुकु डॉन एला अय्याडु थियेटर्ल मुंदु ब्लाक टिकेट्ल मे ओ व्यक्ति मुंबई माफियानु एला गडगडलाडिंचाडु मुंबई लो डोंग्री अने एरियाकु परिमितमैन माफियानु इंटरनेशनल रेंज कु पेंचिंदेवरु बिन लाडेन कु सन्निहितुडिगा मारी अक्रम आयुध व्यापारं चेसिंदेवरु इंडिया लो माफिया चेबुतुन्न सत्यं एमिटि శతాబ్దాలుగా దేశ వ్యాపార ఆర్థిక రాజధానిగా దూసుకెళ్తోంది ముంబై. అందుకే మాఫియా బీజాలు కూడా అక్కడే పడ్డాయి. స్వాతంత్ర్యం రాకముందే ఇక్కడ మాఫియా బీజాలు పడ్డాయి. తొలినాళ్లలో ఇలా డాన్లుగా ఎదిగిన వాళ్ళంతా సామాన్య కుటుంబాల సంఘర్షణ నుంచి పుట్టినవారే. ఇతని పేరు హాజీ మస్తాన్. 1940 ముంబై డాక్ యార్డ్స్ లో ఓ సాధారణ కూలీగా ఉన్న హాజీ మస్తాన్ డబ్బు కోసం స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. ఆ స్మగ్లరే ముదిరి ముంబైకి మొదటి డాన్ గా అవతరించాడు. అలా ముంబై చీకటి సామ్రాజ్యానికి పునాదులేసిన హాజీ మస్తాన్ 1955 నుంచి 1975 వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించాడు. దావుద్తో సహా ఇప్పుడున్న బడా గ్యాంగ్స్టర్లంతా హాజీ మస్తాన్ అనుచరులే. బాంబేలో ఈ గూండాయిజం ఈ గ్యాంగ్స్టరిజం అన్నది హాజీ మస్తాన్ దగ్గర నుంచి ఎక్కువగా వచ్చింది. హాజీ మస్తాన్ అనే గ్యాంగ్స్టరు ఎక్కడో అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉండి మర్డర్స్ గ్యాంగ్స్ను పోషించడం ఇలాంటివి చేసేవాడు. హాజీ మస్తాన్ డాన్గా ఎదిగిన టైంలో ముంబైలో మరో ఇద్దరు డాన్లుగా ఎదిగారు. వారే కరీం లాలా వరదరాజన్ మొదలియార్. కరీం లాలా డోంగ్రీ ఏరియాలో గ్యాంబ్లింగ్ లిక్కర్ బిజినెస్ చేస్తే మాతుంగలో స్థిరపడ్డ తమిళుల కోసం నిలబడిన వరదరాజ మొదలియార్ క్రమేపీ డాన్గా ఎదిగాడు. ముంబైలో కల్తీసారా అమ్మకాలు వరదరాజ మొదలియార్ ప్రధాన ఆదాయం. ఇలా హాజీ మస్తాన్, కరీం లాలా, వరదరాజన్ మొదలియార్ ముగ్గురు ఎవరి వ్యాపారాలు వాళ్లు చేసుకునేవాళ్లు. ఒకరి బిజినెస్ లో ఇంకొకరు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. అప్పటి వరకు ముంబై మాఫియాలో గ్యాంగ్ వార్ అన్న మాటే లేదు. కానీ 1980 తర్వాత యూసఫ్ పటేల్ అనే వెండి స్మగ్లర్ అడుగుపెట్టాక పరిస్థితి మారిపోయింది. ఈ డీలింగ్స్ లో విభేదాలు రావడంతో హాజీ మస్తాన్ అనుచరులు యూసఫ్ పటేల్ ను చంపేశారు. దీంతో ముగ్గురు డాన్ల మధ్య విభేదాలు మొదలై అవి తారస్థాయికి చేరాయి. ఈ విభేదాలతో విసిగిపోయిన హాజీ మస్తాన్ అప్పటికి తనకి అత్యంత సన్నిహితుడైన దావూద్ ఇబ్రహీం ను తన వారసుడిగా ప్రకటించి ముంబై మాఫియా నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. దావూద్ రాకతో ముంబై మాఫియా రూపమే మారిపోయింది. అప్పటి వరకు లోకల్ దందాలకే పరిమితమైన మాఫియా కొత్త రూపం సంతరించుకుంది. ఆయనలాగా చేయాలని ఆయన కంపెనీలో ఉంటూ వచ్చిన హాజీ మస్తాన్ ప్లేస్లో దావూద్ ఇబ్రహీం. ఈ దావూద్ ఇబ్రహీం ఒకనొకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బాంబేలో బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిన్న చిన్న నేరాలు చేస్తూ తను ఈ నార్కోటిక్ డ్రగ్స్, వెపన్స్, తర్వాత వచ్చి గోల్డ్ స్మగ్లింగు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ చేస్తూ గ్యాంగ్స్టర్స్ని ఎంతవరకు అంటే ఎక్స్ట్రాక్షన్స్లో ఎవరినైనా మట్టుబెట్టి డబ్బులు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఎవరినైనా చంపేస్తే ఎదిగినాడు. సో ఆ విధంగా నేర సామ్రాజ్యానికి దావూద్ ఇబ్రహీం పరిచయం చేయబడతాడు. నిజానికి దావూద్ తండ్రి ఓ కానిస్టేబుల్. ఇంట్లో గొడవపడ్డ దావూద్ హాజీ మస్తాన్ గ్రూప్లో చేరి నమ్మకస్తుడిగా ఉంటూ డాన్గా ఎదిగాడు. మొదట్లో కరీం లాలా వరదరాజన్లతో అంటి ముట్టనట్లుగా ఉన్నా తాను మరింత ఎదిగేందుకు దొరికిన అన్ని దారుల్లోనూ అడుగులేశాడు. కిడ్నాప్లు, బెదిరింపులతో పాటు ఆర్థికంగా రాజకీయంగా బలపడేందుకు రియల్ ఎస్టేట్ మీద కన్నేశాడు. రియల్ వ్యాపారులతో డీలింగ్స్ పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తూ కోట్లు కూడబెట్టాడు. బంగారం, ఆయుధాలు స్మగుల్ చేసి ఆయుధ వ్యాపారిగా ఎదిగాడు. దీంతో దావూద్ పేరు మారుమోగింది. హాజీ మస్తాన్ మరణం తర్వాత దావూద్కి ఎదురులేకుండా పోయింది. ఇక కరీం లాలా వరదరాజన్ల మృతి తర్వాత ముంబైకి ఒకే ఒక డాన్గా ఎదిగాడు దావూద్ ఇబ్రహీం. హాజీ మస్తాన్ దగ్గర ఇలాంటి దావూద్ ఇబ్రాహీం ఒకడు చేరి, దావూద్ ఇబ్రాహీం కూడా మహారాష్ట్ర వాడే, అక్కడ పుట్టాడు, పుట్టినవాడే, అక్కడ చేరి అక్కడ కొన్ని ఈ క్వాలిటీస్ అలవర్చుకొని ఈ గ్యాంగ్స్టరిజం కూడాను అదొక ప్రొఫెషన్లో జలసీసు ఏరియాస్ పంచుకోవటం ఇలాంటి వాటి దగ్గర కొట్లాడటం వచ్చి దావూద్ ఇబ్రాహీం సపరేట్ గ్యాంగ్ ఒకటి డీ కంపెనీని పెట్టాడు. అండ్ బ్రదరుడు ఇద్దరు ఈ గ్యాంగ్స్టర్స్ వీళ్లకు మనీ కోసం
లగ్జూరియస్ లైఫ్ కోసం అది పేరు అది చెడ్డ పేరు కావచ్చు మంచి పేరు కావచ్చు కోసం పేరు కోసం ఇప్పుడు దేనికైనా తెగబడతారు సో దావూద్ ఇబ్రహీం కూడాను వాళ్ళ గురు హాజీ మస్తాన్ లాగానే మర్డర్స్ కిడ్నాపింగ్స్ ర్యాన్సమ్ అడగటం ఇలాంటివన్నీ చేయబట్టాడు ఇలా దావూద్ డాన్ గా ఎదిగే క్రమంలోనే అతనికి నానాతో పరిచయమైంది నానా అంటే ఎవరికీ తెలియదు కానీ చోటా రాజన్ అంటే ప్రపంచమంతా తెలుసు ముంబై చెంబూర్ ఏరియాలో ఓ మరాఠీ ఫ్యామిలీలో పుట్టిన రాజన్ మొదట్లో చిన్న దొంగగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత ఏకంగా డాన్ గా ఎదిగాడు మొదట్లో బ్లాక్ టికెట్లు అమ్మిన రాజన్ మెల్లగా గ్యాంగ్ మెయింటైన్ చేసుకుని అప్పటికి డాన్ గా ఉన్న బడా రాజన్ తో చేరాడు బడా రాజన్ హత్య తర్వాత ముంబై అండర్ వరల్డ్ మాఫియాలో కింగ్ మేకర్ గా ఎదిగాడు కిడ్నాప్లు ఎక్స్టార్షన్లు డ్రగ్స్ ఇలా అన్నింటిలోనూ కోట్లు వెనకేశాడు ఈ దారిలోనే దావూద్ ఇబ్రహీం కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగాడు 1988 లో దుబాయ్ పారిపోయిన చోటా రాజన్ అక్కడి నుంచే తమ మాఫియాను కంట్రోల్ చేస్తూ వచ్చాడు దావూద్ ఇబ్రహీం బాంబేలో ఉండగా చోటా రాజన్ ముందు ఒక బ్లాక్ టికెట్స్ అమ్ముకునేవాడు సినిమా థియేటర్లో బ్లాక్ టికెట్ అమ్ముకునేవాడు ఇతని పేరు రాజేంద్ర సదాశివన్ ఈ రాజేంద్ర సదాశివన్ బ్లాక్ టికెట్లు అమ్ముతూ చిన్న చిన్నగా ఏం చేశాడంటే అక్కడ ఒక ఇట్లాంటి నార్కోటిక్ డ్రగ్స్ చిన్న చిన్న వ్యవహారాలు అన్నీ చేస్తూ చేస్తూ చిన్నగా దావూద్ ఇబ్రహీంకి ఇదైపోయాడు చిన్నపాటి దీనికి అలవాటు పడ్డాడు అంటే దావూద్ ఇబ్రహీంకి దగ్గర నేరాలు చిన్న చిన్న నేరాలు చేయడానికి తోడ్పాటు పడుతూ ఆయన కుడిభుజంగా తయారాడు ఇక దావూద్ కూడా సెంట్రల్ ముంబై కేంద్రంగా దేశమంతా తన బిజినెస్ విస్తరించాడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో కోట్లకు కోట్లు కూడబెట్టాడు ఆ డబ్బుతో విదేశాలకు విస్తరించాడు ఆయుధాల వ్యాపారంతో ఉన్న సంబంధాలతో తీవ్రవాదులతో కూడా చేతులు కలిపాడు లష్కరే తోయిబా అల్ ఖైదా తీవ్రవాదులతో సంబంధాలు నెరుపుతూ అంతర్జాతీయ తీవ్రవాదిగా పేరు మోశాడు అల్ ఖైదాతో సంబంధాలు పెంచుకున్నాక దావూద్ రూటే మారిపోయింది అప్పటి వరకు డబ్బు కోసం దేశాన్ని దోచేసిన ఈ డాన్ అక్కడి నుంచి దేశం మీదే కత్తికట్టాడు 1993 మార్చి 12న ముంబైలో 13 చోట్ల వరుస పేలుళ్లకు పాల్పడి వందలాది మంది మృతికి కారణమయ్యాడు అక్కడి నుంచి దావూద్ కోసం వేట మొదలైంది కానీ ఒక్కసారి కూడా దావూద్ దొరకలేదు ముంబై పేలుళ్ల తర్వాత దుబాయ్కి మకాం మార్చి అక్కడి నుంచి ఎన్నో దేశాలు తిరిగి చివరికి కరాచీలో సెటిల్ అయ్యాడు 9/11 దాడుల తర్వాత అమెరికా కంట్లో పడ్డ దావూద్ ఇప్పుడు సౌదీలో మకాం పెట్టాడు వాళ్ళిద్దరూ విదేశాల్లో ఉన్న చోటా షకీల్ అబు సలెం అలీభాయ్ వంటి వాళ్ళు దంతాలు నడిపించేవారు ఇక చోటా రాజన్ కి కూడా చాలా మంది అనుచరులున్నారు హైదరాబాద్ లో అజీజ్ రెడ్డి అనే అనుచరుడు రాజన్ దంతాలు నడిపేవాడు చోటా రాజన్ కి బాలీలో సేఫ్ డెన్ ఏర్పాటు చేసింది కూడా అజీజ్ రెడ్డినే కానీ పోలీసుల ఎన్కౌంటర్లో అజీజ్ రెడ్డి హతమయ్యాక రాజన్ గ్రిప్ హైదరాబాద్ నుంచి తప్పింది లేకపోతే ఇప్పటికీ హైదరాబాద్ మినీ ముంబైగా మారిపోయేది ఇలా అన్ని సిటీల్లోనూ వాళ్ల మనుషులున్నారు వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్లిస్తే వీళ్ళు ఇక్కడ ఆపరేట్ చేస్తారు మాఫియాలో అడుగు పెట్టడం అంటే పులి మీద స్వారీ అయినా ఓ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం